మన దేవుడు గుండె చెదిరిన వారిని ఆదరించేవాడు, బాగు చేసేవాడు, గాయములను చేసేవాడు కాదు, గాయములను కట్టేవాడు. అవసరమైనప్పుడు చిన్న చిన్న గాయాలు చేస్తాడు, అది మన మేలుకే. డాక్టర్ గారు కూడా మనం తీసుకెళ్తే ప్రేమగా ఇంజక్షన్ చేస్తాడు, మనకేమో అద్భుతంగా నొప్పి పడుతుంటుంది, ప్రేమతో బతకాలని చేస్తాడు. సర్జరీ చేసేటప్పుడు వాళ్ళు ప్రేమగా గాయం చేస్తారు బ్రతికించడం కోసం. దేవుడు కూడా ప్రేమతో కూడిన గాయాలే కొన్ని చేస్తాడు. కొన్ని దేవుడు ప్రేమతో చేసే గాయాలు ఉన్నాయి, కొన్ని మనం జిల్లాకు పనులు చేసుకొని చేసుకున్న గాయాలు ఉంటాయి. ఏం పనులు? జిల్లాకు పనులు చేసుకొని చేసుకున్న గాయాలు కొన్ని ఉంటాయి. ఈ గాయాలు ఆ గాయాలు అన్నీ కట్టేవాడు ఆయనలే, ఆయనకు మహిమ కలిగింది. లేవు మన సొంతంగా పిచ్చి పనులు చేసుకొని ఎత్తికి తెచ్చుకునే లేవు. ఎవరు కూడా ఊహించుకొని చూసుకోండి, ఒకసారి వెనక్కి చూసుకోండి, ఆలోచించుకోండి, లేవు వరల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు వాటి తాలూకే ఎత్తినేసుకొని ముర్రో ముర్రో కుయ్యో కుయ్యో అని కొట్టుకుంటున్నారు చాలామంది. అప్పుడు అలా చేయకపోతే బాగుండు కదా అని. అన్ని గాయాలు కట్టువాడు ఆయన. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అని తన దాసుని ద్వారా ప్రవచనమైతే ఒక వాక్ రిలీజ్ చేస్తున్నాడు. ఒకప్పుడు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఎండిపోయిన పరిస్థితికి వచ్చేసావు, పట్టించుకునే దిక్కు లేదు. సజీవుడైన మనిషి అంటే ఎవరన్నా పలకరిస్తాడు, కానీ సచ్చిపోయి ఎండిపోయి ఎముకలు అంటే ఎవడు పట్టించుకుంటాడు? అసలు రావడానికి ఎవరు ఇష్టపడరు, భయపడతారు. కానీ దేవుడు తన వాక్కును వెల్లడి చేసి ఆ ఎండిపోయి నిస్తేజమైనటువంటి ఎముకల్లోకి దేవుడు తన వాక్కును పంపిస్తున్నాడు. చూడండి, చదువు ప్రవచనమే తిలాగు ప్రవచించు. చదువుమా. చర్మము కప్పి మీకు నర్మల్నిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము, వినాలి ఈ మాట జాగ్రత్తగా వినాలి, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమన ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. చూడండి ఇది ఎంత వింతైన సంఘటన. దేవుని వాక్కు వెల్లడి కాకముందు అవన్నీ చెల్లా చెదురుగా ఉన్నాయి, నిర్జీవమైనవి, నిస్తేజమైనవి. ఎప్పుడైతే ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అన్నప్పుడు అవి విన్నాయో వాటిల్లోకి చైతన్యం వచ్చేసింది. ఎండిపోయి చెల్లా చెదురుగా ఉన్న ఎముకలన్నీ చక్కగా కదలటం మొదలుపెట్టినాయి. వాటి కదలికి ఎలా ఉందంటే దైవజనుడికి గడగడమను ధ్వని పుట్టిందట. చూస్తా చూస్తూ ఉండగానే ఎముకలన్నీ అలాగా కదిలిపోతూ ఉంటే ఆశ్చర్యం కదూ. గడగడగడమన ధ్వని పుట్టేసరికి నిర్ఘాంతపై చూస్తున్నాడు, ఎముకలన్నీ టకా 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 టక లేచి చేతి ఎముకలన్నీ సెట్ అయిపోతున్నాయి, కాలు ఎముకలన్నీ సెట్ అయిపోతున్నాయి, తల ఎముకలన్నీ సెట్ అయిపోతున్నాయి. మీకు తెలుసా మన పళ్ళు కూడా ఎముకలో ఒక భాగమే. అదుగు అలాగ మొత్తం ఎండిపోయిన ఎముకలన్నీ గడగడమను ధ్వని పుట్టేసి దైవజనుడు ప్రవచించాడు. ఆ ఎముకల గల లోయలో అవన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి. పుర్రెళ్ళు, కాళ్ళ ఎముకలు, చేతుల ఎముకలు మొత్తం కలిసిపోతూ ఉన్నాయి. గమనించండి, మొత్తం కదిలి చక్కగా దేని పార్ట్ దానికి అదిగో చూడండి, చక్కగా అదిగో ఎండిపోయిన ఎముకలన్నీ దనదన దనదన మొత్తం ఎక్కడెక్కడ సెట్ అయిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడు గడగడమను ధ్వని పుట్టెను, తర్వాత ఏం జరిగినో. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను, నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, సగం పనే అయింది. చూడండి ఎండిపోయిన ఎముకలన్నీ తిరిగి ఒకదానికొకటి సెట్ అయిపోయినాయి, వాటి మీదకి చర్మం వచ్చింది, దాని మీద మాంసం పొదగబడింది, నరములు అల్లబడ్డాయి, పైన ఫినిషింగ్ టచ్ లాగా చర్మం కప్పబడింది. టోటల్గా ఒక మానవ శరీరము అక్కడ ఏర్పడింది. అయితే పని పూర్తయిందా లేదా? బాడీ అంతా రెడీ అయిపోయింది, కానీ అంతటితో పని పూర్తవలా. అంతవరకు బాడీ రెడీ అయ్యి ఆగిపోతే అది శవం, అది శవం. సగం పనే జరిగింది, అసలైన పని ఇంకొకటి ఉంది. దానిలోనికి చైతన్యం తీసుకొచ్చి దాన్ని కదిలించి
దాన్ని నడిపించగలిగేటువంటి జీవాత్మ రావాలి అందులోనికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ 6 దినాల్లో దేవుడు మనల్ని అన్ని రీతుల్లో చక్కజేసి ఎండిపోయిన ఎముకల్ని సెట్ చేసినట్టుగా మొత్తాన్ని సెట్ చేసి లోపముగా ఉన్నవి దిద్ది అన్ని విషయాల్లో చక్కజేసి మనల్ని ఇప్పుడు ఒక పొజిషన్లో పెట్టాడు. ఇప్పుడు దేవుడు మరొక విషయం పలకాలి మన విషయంలో, మరొక మాట పలకాలి. ఏంటది? జీవాత్మ, జీవాత్మ, జీవాత్మ నలువైపుల నుండి రమ్ము. చదువు. అప్పుడు ఆయన, నరపుత్రుడా, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, జీవాత్మ, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడువుము. అద్దుగో, ఎవరి జీవాత్మ, ఎవరి జీవాత్మ, నలువైపుల నుండి వచ్చే ఈ జీవాత్మ ఎవరు? ఆ జీవాత్మ వచ్చి వారిపైన ఊపిరి విడవటం ఏమిటి? ఆత్మను విడువ అనటల్లా, ఆత్మను విడువ అనట్లా. జీవాత్మ నలువైపుల నుండి రా, హతులైన వీరు బ్రతుకున్నట్లు. శవములుగా ఒకప్పుడేమో ఎండిపోయిన ఎముకలు, చల్లా చెదరైపోయిన ఎముకలు, ఇప్పుడేమో మూడు భాగాలు పని పూర్తయి శవములు. అయితే అంతటితో పని కంప్లీట్ కాలేదు. ఇప్పుడు జీవాత్మ పని చేయాలి. జీవాత్మ రమ్ము, నలువైపుల నుండి రమ్ము. వచ్చేం చేయాలి? హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడువుము అన్నప్పుడు తర్వాత ఏం జరిగిందో చూడు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా, ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింపసక్యము కాని మహాసైన్యమై నిలచిరి. రైట్. ఇప్పుడు వరుసగా మూడు మాటలు చెప్పుకుందాం. నంబర్ 1, ఎండిపోయిన ఎముకలు. నంబర్ 2, శవములు. జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించగానే సైన్యం, సైనికులు. ఈ మూడు ఘట్టాలు జరగడానికి దేవుని వాక్ విడుదల కావాల్సి వచ్చింది. ఎవరి ఎవరి దగ్గరికి? ప్రవక్త దగ్గరికి. ప్రవక్త నుండి ప్రవచనం బయలుదేరి ఆ ఎముకల మధ్య ప్రవచనం పలకవలసి ఉన్నది, పలకబడింది. పలకబడిన తరువాత ఎండిపోయిన ఎముకల అనుభవంలో నుంచి శవాల అనుభవంలోనికి, శవాల అనుభవంలో నుంచి ఎగ్దం మనుషులు అనలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, మనుషులు అనలా. లేకపోతే ఒక మహాసమూహము లేచిరి, లేదా మహాసమూహం అయిరి అనలా. సైన్యము అన్నాడు. అంటే ఎవరి దాడి వల్ల నువ్వు ఆ గతి పట్టావో, ఎవరి దుర్మార్గత వల్ల నువ్వు ఆ స్థితికి దిగజారావో, ఎవరి కుట్రపూరిత చర్యల వల్ల నువ్వు అంత అధోగతి బట్టి చివరికి ఆ గతికి వచ్చావో, ఎండిపోయిన అనుభవంలోకి, ఎండిపోయిన ఎముకలాగా అయిపోయావో, నువ్వు అలా మారటానికి ఎవడు కారణమో, నిన్న గతి పట్టించిన వాడెవడో, వాడి మీద ఇక నువ్వు యుద్ధం చేయటానికి నిన్ను సిద్ధం చేశాను ఎమ్మన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక రెడీగా, డైరెక్ట్గా నువ్వు ఒక మామూలు మనిషివి కాదు. నిన్ను పాడు చేసిన వాణిని, నిన్ను దెబ్బగొట్టిన వాణ్ణి, దిగజార్చిన వాణ్ణి, నీచపరిచిన వాణ్ణి, ఎండిపోజేసిన వాణ్ణి, నిన్ను ఆత్మీయ భ్రష్టత్వంలోకి నడిపించిన వాణ్ణి, భౌతికంగాను ఆత్మీయంగాను నిన్ను కృంగగొట్టి అన్ని రకాలుగా నిన్ను పతనం చేసిన వాణ్ణి, ఎదుర్కోవటానికి నిన్ను ఒక సైనికుని వలె, సైనికురాని వలె నేను ఇప్పుడు సిద్ధపరుస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఓడగొట్టిన వాణ్ణి, నిన్ను ఓడగొట్టిన వాణ్ణి, ఇప్పుడు నువ్వు ఓడగొట్టి ఓడగొట్టాలి. ఇది ఇప్పుడు నీ పని. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోకి వెళ్ళేటప్పుడు యోసేపును బట్టి గొర్రెల కాపరులుగా వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా గోషెను ప్రాంతంలో ఏలికలుగా ఉన్నారు. పోయినప్పుడు వాళ్ళ మొదటి స్థితి ఏమిటి? అక్కడున్న ఏలికెవరు? ఏలిక కాదు, ఏలికెవరు? యోసేపే. ఫరో ఏం చెప్పాడు యోసేపుకి? ఐగుప్తు మొత్తానికి నేను ఫరో,
నాకు నా ఇంటికి మొత్తానికి నువ్వు ఫరో అన్నాడు. అంటే ఇప్పుడు మెయిన్ లీడర్ ఎవరు అక్కడ? ఈజిప్టులో, ఐగుప్తులో, యోసేపు టైంలో యోసేపే. యోసేపు లేకపోతే ఫరో కూడా బాగుండేది కాదు. బోవ ఫరో కూడా ఫుడ్ లాటరీ కొట్టాల్సి వచ్చేది, ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సి వచ్చేది. యోసేపు వెళ్ళి 7 ఏళ్ళు సమృద్ధిగా పండే పంటను భద్రం చేసి స్టాక్ చేసి తర్వాత వచ్చే 7 ఏళ్ల కరువు కాలంలో ఐగుప్తులు ఆకలి బాధ లేకుండా చేశాడు. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఆహారం సరఫరా చేసి అనేక మందిని బతికించాడు యోసేపు. ఈ గొప్పతనం యోసేపులో ఉందని గుర్తెరిగి, దేవుని ఆత్మ సహాయం యోసేపుకు ఉందని గుర్తెరిగి, రాజైన ఫరో ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, నాకు నువ్వు ఫరో అని చెప్పేశాడు. నీ సెలవు లేక కాలు కానీ చెయ్యి కానీ ఎవ్వడు ఆడించడానికి లేదన్నాడు. అప్పుడు ఏమైనట్టు? ఏలిక లేకపోతే బానిసా? నోరు తెరిచి అందరు చెప్పండి, మీరు సజీవులే కదా, సజీవులే కదా, చెప్పండి. ఏలిక లీడర్, లీడర్ నాయకుడు, నాయకుడు రాజే, నువ్వు నా రాజు అన్నాడంటే రాజుకు రాజు. అది యోసేపు స్టేటస్.